బంగారు రంగుతో చూడటానికి అందముగా తీయగా మంచి వాసనతో ఉండే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు సాధారణంగా చెరకు రసం నుండి బెల్లాన్ని తయారు చేస్తారు పామే కుటుంబానికి చెందిన తాటి జీలుక చెట్లు నుంచి కూడా బెల్లం తయారవుతుంది బెల్లంలో పంచదారలాగా పెద్దగా రసాయనాల వాడకం ఉండదు పైగా ఖనిజాలు అధికంగా ఉంటాయి ప్రతి వంద గ్రాముల బెల్లం నుంచి మూడు వందల ఎనభై మూడు క్యాలరీల శక్తిని తొంభై ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్లని యాభై మిల్లీగ్రాముల కాల్షియంని నలభై మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ని రెండు పాయింట్ ఆరు మిల్లీగ్రాముల ఐరన్ ఈ బెల్లంలో దొరుకుతాయి బెల్లంలో రకాలు చాలానే ఉన్నాయి చెరకు బెల్లం తాటి బెల్లం ఖర్జూర బెల్లం బెల్లం కొబ్బరి బెల్లం ఇలా చెరకు బెల్లం చెరకు రసాన్ని కాయడం ద్వారా ఈ చెరకు బెల్లం తయారవుతుంది ఖర్జూర రసాన్ని మరిగించి ఖర్జూర బెల్లం తయారు చేస్తారు తాటి రసాన్ని మరగబెడితే తాటి బెల్లం తయారవుతుంది ఈత కళ్ళును మరిగించడం ద్వారా ఈత బెల్లం తయారు చేస్తారు కొబ్బరి బెల్లం అయితే కొబ్బరి నీరు కొన్ని రసాయనాలు మరిగించడం ద్వారా ఈ కొబ్బరి బెల్లాన్ని తయారు చేయొచ్చు చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా చాలా మంచిది తియ్యని పిండి వంటల తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు మన పెద్దవాళ్ల దగ్గర ఎన్నో ఆరోగ్య నిజాలు దాగి ఉంటాయి వాటిలో ఒకటి రోజుకో బెల్లం మొక్క తినడం రోజూ బెల్లం తినేవారిలో రక్తశుద్ధి జరిగి వ్యాధుల ముప్పు తగ్గుతుంది లివర్లోని వేస్టుని బయటకు పంపించి దాని పనితీరును మెరుగుపరుస్తుంది ఎంజైముల ఉత్పత్తి పనితీరును పెంచి జీర్ణ సంబంధమైన సమస్యలు రాకుండా చూస్తుంది బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజ లవణాలు రోగ నిరోధక శక్తిని పెంచి ఫ్రీ రాడికల్స్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడతాయి బెల్లంలో పుష్కలంగా లభించే ఐరన్ ఫోలిక్ యాసిడ్లు మహిళల్లో రక్తహీనతను నివారిస్తుంది రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది ఇది గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది బెల్లం వలన మెదడు పనితీరు చురుకుగా ఉండి జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది రోజుకో బెల్లం మొక్క తిన్నట్టయితే బొగ్గు గనులు నూలుమిల్లులు సిమెంటు రసాయన పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు శ్వాస ద్వారా లోపలికి చేరిన దుమ్ము వ్యర్థాలు ఏ కారోజు తొలగిపోతాయి కీళ్ళనొప్పుల బాధితులు రోజు యాభై గ్రాముల బెల్లం చిన్న అల్లం మొక్క కలుపుకొని తిన్నట్టయితే ఆ నొప్పులు వెంటనే తగ్గిపోతాయి రోజూ గ్లాసు పాలలో షుగర్కి బదులు కాస్త బెల్లం కలుపుకుని తాగితే ఎముకలు చాలా స్ట్రాంగ్గా అవుతాయి ఇక బరువు తగ్గాలనుకునేవారికి బెల్లం చాలా మంచి మెడిసిన్ పంచదార మాదిరిగా బెల్లం తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు కాబట్టి మధుమేహం ఉన్నవారు ఈ పంచదారకు బదులు బెల్లాన్ని వాడుకోవచ్చు ఇక వేసవిలో బెల్లం పానకం తాగితే శరీరం చల్లబడి వడదెబ్బ నీరసం వంటి ఇబ్బందులు రావు ఆడవారి నెలసరి సమయంలో ఎదురయ్యే చాలా రకాల సమస్యలకు బెల్లం మంచి ఔషధం రోజూ బెల్లం తినడం వల్ల శరీరానికి కావలసిన పొటాషియం సోడియం అంది రక్తపోటు అదుపులో ఉంటుంది బెల్లాన్ని నువ్వులతో కలిపి తింటే ఆస్తమా బ్రాంకైటిస్ లాంటి సమస్యలు దూరమవుతాయి ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి భోజనం అయిపోయాక కొద్దిగా బెల్లం తినడం వల్ల శరీరంలో జీర్ణశక్తి బాగా పెరుగుతుంది ఇలా బెల్లం గురించి ఉపయోగాలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే రోజుకో బెల్లం మొక్క తింటే మీ ఆరోగ్యం వందరెట్లు మెరుగవుతుంది అని ఖచ్చితంగా చెప్పగలను సో తప్పనిసరిగా రోజుకో బెల్లం మొక్క తినండి